బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? ఆ చూస్తున్నా, రాత్రి చూసా, గుడ్లో గేమ్ ఒకటి చూసా. నిజంగా సీజన్ 8 లో నెంబర్ 1 గేమ్ అని అయితే అనుకుంటున్నా నేను. ఎట్లా ఆడాడు? అందరు బాగానే ఆడారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. నేను లేనే అక్కడ అని ఫీల్ అయ్యా. ఫస్ట్ మీద పడ్డారు కదా, ఆ ఛాన్స్ పోయింది కదా, అందుకని ఎందుకు కొట్టిద్ది. చూడు ఎంత మంచిగా అందరూ మంచిగా నిలిపిస్తున్నాడు అంటుంది. అసలు నిజంగా భలే అంది మధ్యలో ఆ గేత దాటమా, నేను దాటలే, నువ్వు పోవే, ఏ నువ్వు పోవే, నువ్వు పోవే అని నిజంగా భలే అనిపించింది. నిజంగా సీజన్ 8 ఇస్ నెంబర్ 1 గేమ్ అబ్బా అది. బాబా అలాంటి గేమ్ రోజు పెడితే ఫుల్ కిక్కే కిక్ మాకు, మామూలు కిక్ కాదు. ఓకే, ఎందుకంటే మాకు వేరే కనపడతాయి బ్రో ఆడ, మాకు కావాలి ఆ గేమ్. గుడ్లో గేమ్ చాలా బాగుంది, నీకు తెలియట్లా ఆ గుడ్లో గేమ్ అన్నది ఆ కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది. ఇంకొకటి రెడ్ గుడ్డు దాస్తాడు, ఆ రెడ్ గుడ్డు వల్ల నష్టమా లేదా లాభమా అన్నది అర్థం కావట్లే మాకైతే. చూడాలి నాగార్జున గారు ఇప్పుడు ఏం చెప్తారు ఇవాళ ఆ రెడ్ గుడ్డు. మణికంఠ కూడా బాగా ఆడాడు, అందరూ బాగా ఆడారు. చివరికి అంతా రచ్చరచ్చ అయిపోయి గుడ్లన్నీ పడేశారు. పాపం నాగార్జున గారు ఇప్పుడు వచ్చి ఇలా షాక్ అయితే ఇస్తాడు అనుకుంటున్నా. మీ గుడ్లన్నీ వాళ్ళకి ఇచ్చేయండి, రెడ్ గుడ్డు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గుడ్లన్నీ అటు ఇచ్చేయండి, వాళ్ళే గెలిచినట్టు అంటాడేమో అని అయితే నాకైతే షాక్ అయితే అనిపిస్తుంది. ఏ ఇలా బానే ఉన్నది చెప్పింది ఆ ఏంది మామూలుగా ఏంటి, అసలు రచ్చ చేసింది మామూలు రచ్చది. బాబా భయంకరం, అది తగ్గేదే ఎవరు కాదు, తగ్గేదే లే అంటున్నారు. నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఆడారు అందరూ. ఫుల్గా నాకు వేరే లేదు బ్రో, అసలు మిస్ అవ్వలేదు బ్రో. బ్రేక్ వచ్చింది అనుకో, ఆ బ్రేక్ అని తిట్టినా నేను, ఊరి అమ్మ గుడ్లో గేమ్ పెట్టరా బాబు, గుడ్లో గేమ్ పెట్టరా బాబు అని అంతా. అంటే ఎక్కడ మిస్సింగ్, ఎక్కడ ఏ కాలు ఎక్కడ పడిందా, ఏ చెయ్యి ఎక్కడ పడిందా, అబ్బో బాబా నిజంగా మైండ్ పోయింది బ్రో. నిజంగా ఆ గుంపులో గోవింద నిజంగా అది ఆడుకుంటూ అయితే సోనీ బాగా ఎంజాయ్ చేసింది బ్రో. తర్వాత అబ్బాయిలు అందరూ ఎవరు కావాలి, ఎవరి మీద పడ్డారో తెలియదు, ఎవరు ఎవరిలో ఎవరో కూడా ఇంకా అందులో తెలియదు. ఆల్మోస్ట్ ఆల్రౌండ్ అన్నమాట ఆ గేమ్లో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎవరు చెయ్యి ఎక్కడ పడింది, ఏ కాలు ఎక్కడ పడింది అన్నది నాగార్జున గారు వచ్చి చెప్తారులే. జూమ్ చేసి నేను రిపీట్గా చూసాను రా నాయన, ఏ కాలు ఎక్కడ పడింది, ఏ చెయ్యి ఎక్కడ పడింది అని.